కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది కాంగ్రెస్ పై కవిత కన్నర చేసింది ఇలాంటి అప్డేట్స్ మెట్రో 20 లో చూద్దాం కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది 70 అంశాలను కేబినెట్ అజెండాలో చేర్చినట్లు సమాచారం నిన్న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్టులకు ఇవాల్టి కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు హైడ్రో స్టోరేజ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు హోటళ్లు రిసార్ట్లు కోకాకోలా బెవరేజెస్ ఎయిర్‌పోర్టుకు మంత్రిమండలి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నర చేశారు తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఎందుకంత కక్ష కట్టారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై రివ్యూ నిర్వహించారు సచివాలయంలో సమావేశాలపై సమావేశమైన సీఎం కేసీఆర్ బీఆర్ఎల్ సద్దుబాటుపై కీలక ఆదేశాలు జారీ చేయగా కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాల పునఃప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు ఆగస్టు 25న హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజార్ల సమక్షంలో నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని సీఎం పునఃప్రారంభిస్తారు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది గతంలో ఖమ్మంలో వాయిదా పడిన అమిత్ షా టూర్ ఈ నెల 29న ఖమ్మం రానున్నారు అమిత్ షా ఇక ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో షా పాల్గొనున్నారు అమిత్ షా పర్యటన మరింత దూకుడుగా వెళ్ళేలా కమల్నాథులు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు ఉచిత కరెంటుపై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది విద్యుత్ సౌదా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దృష్టి బొమ్మలను దహనం చేయమని అన్నారు ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలు చాలన్న రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది చేనేత జౌళీ శాఖపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఐఎస్బీలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్లో టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు వివిధ శాఖాధిపతులు హాజరయ్యారు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఈటెల వర్సెస్ సంజయ్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది ఈటెలకు వ్యతిరేకంగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఈటెల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై బీజేపీ సోషల్ మీడియా టీంపై ఈటెల అనుచరులు సీరియస్ అయ్యారు హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైల్ మార్గం నిర్మాణానికి మోక్షం లభించింది ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కు నుండి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ అధికారులతో పాటు ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థను ఆదేశించారు హైదరాబాద్ లో నిన్న రాత్రి వర్షం కుమ్మేసింది రాత్రి 9 గంటల తర్వాత మొదలైన వర్షం రాత్రంతా దంచుకొట్టింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట్ కాయతాబాద్ అబిట్స్ బాల్నగర్ చింతల్ సికింద్రాబాద్ ప్యాడైస్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది కుండపోత వర్షంలో పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి జగన్ పై కోడి కత్తితో గతంలో జరిగిన దాడికి సంబంధించిన ఈరవాళ్ళ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరగనుంది ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు ఇప్పటికే ఈ కేసులో జగన్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని వారు కోర్టుకు తెలిపారు ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది మాజీ ఎంపీ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్లపై విచారణ జరిగింది దస్తగిని అప్రూవర్గా మార్చడాన్ని భాస్కర్ రెడ్డి ఎంవీ కృష్ణారెడ్డి సవాల్ చేశారు ఇప్పటికే సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కదా అంటూ హైకోర్టును పిటిషనర్లు ప్రశ్నించారు అంబులెన్స్ సైరన్ను దుర్వినియోగం చేయడంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటేనే అంబులెన్స్ సైరన్ను వినియోగించాలని సూచించారు అంబులెన్స్ సైరన్ ఇష్టం వచ్చినప్పుడు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులకు డీజీపీ సూచించారు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది కోర్టు స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేయొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది 2 రోజుల రాష్ట్ర పర్యటన కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాళ్ళ తిరుపతి రానున్నారు సాయంత్రం 4:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు ఎయిర్పోర్టు సమీపంలోని కొత్తపాలెం దగ్గర జాతీయ రహదారిపై మొక్కలు నాటుతారు అనంతరం తిరుచానూరులో ఎలక్ట్రికల్ బస్సు ప్రారంభిస్తారు ఆ తర్వాత తిరుమలకు వెళ్తారు రేపు శ్రీవారిని దర్శించుకుంటారు ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది ఎల్లుండి ఈ ప్రయోగం చేపట్టనుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న మధ్యాహ్నం 2:35 జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ MK3 రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి నింగులోకి దూసుకెళ్లనుంది
విశాఖపట్నంలోని అదాని గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. 8 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న ఉద్యోగులు పాత గాజువాక జంక్షన్లోని భిక్షాటన చేశారు. చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలు తక్షణమే తీర్చాలని నినాదాలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కీలక మైలునాన్ని దాటింది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి దగ్గర 2000 కిలోమీటర్లు చేరుకుంది. చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని మైలాన్ను ఆవిష్కరించారు లోకేష్. కావలి ప్రజలు చూపించిన ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేని మీ అన్నారు. తమిళనాడులోని ప్రముఖ అరుణాచలంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక బస్ సర్వీసులు నడిపించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇంతకు ముందు ఈ నెల 3న గురు పౌర్ణమి సందర్భంగా తొలిసారిగా ప్రత్యేక సర్వీసులకు మంచి స్పందన రావడంతో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. అమెరికా టూర్ పై కిషన్ రెడ్డి కన్ఫ్యూజన్ లో పడ్డారు. రేపు యుఎన్ఓలో ప్రపంచ టూరిజం పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో ప్రసంగించాల్సి ఉంది. అమెరికా వెళ్లేందుకు టికెట్ సైతం బుక్ చేసుకున్నారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎంపిక కావడం, కేంద్ర కేబినెట్ మార్పులు చేర్పులు జరగనుండడం కిషన్ రెడ్డిని కన్ఫ్యూజన్ లోకి నెట్టాయి. స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ నేతలు పంచాయతీ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. రాజయ్యను ప్రగతి భవన్ కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశించడంతో ఆయన కేటీఆర్ తో చర్చించారు. ఈ సందర్భంగా రాజయ్యకు కేటీఆర్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని రాజయ్యకు హితో పలికినట్లు సమాచారం.